స్టూడెంట్ నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్కు తొలి హీట్ వచ్చిన చిత్రం అని చెప్పాలండు. నిజానికి అంతకుముందే ఓ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన పెద్దగా గుర్తింపు రాలేదు. స్టూడెంట్ నెంబర్ 1తోనే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పరిచయం కూడా అయ్యాడు. ఆ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు దర్శకుడు రాజమౌళి. అయితే ఆ సినిమా షూటింగ్ రోజుల్లో తారక్తో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు పంచుకున్నాడండు. స్విట్జర్లాండ్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తారక్, రాజమౌళి ఒకే గదిలో ఉండేవారంట. రాజమౌళికి రాత్రి 9 గంటలకే నిద్రపోయే అలవాటు ఉండేదని, కానీ తారక్ మాత్రం అర్ధరాత్రి 12 వరకు టీవీ చూస్తుండేవాడని చెప్పేవారు. ఇంతకీ తారక్ ఏం చూసేవాడంటే వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలంటండు. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ చూస్తుంటే ఇంకాస్త మెచ్యూర్డ్గా తీసుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ సినిమా విజయం క్రెడిట్ సంగీత దర్శకుడు కిరవాణి, రచయిత పృథ్వీ తేజలకు దక్కుతుందని రాజమౌళి చెప్పారు. ఆ సినిమా విజయయాత్రకు వెళ్లడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అన్నారు. 19 సంవత్సరాల తారక్ను చూసేందుకే 80 ఏళ్ల ముసరాళ్ళు కదిలొస్తుంటే చాలా ఆనందంగా అనిపించేదని రాజమౌళి చెప్పుకొచ్చారండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమిస్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.